ఉండొచ్చు నాకు తెలుసు. అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ మనం మొదటి నుండి కూడా చాలా సార్లు డిబేట్లు కూడా పెట్టినాం. ఇక్కడ ఎండమావుల సీరియల్ టైప్ లో దశలు దశలుగా కూడా వస్తాయి. రేపు భవిష్యత్తులో ఇప్పటికీ ఆల్రెడీ సాక్ష్యాలు తారుమారు కాలేదంటారు. బహుశా కొంత అయింటే అయిండొచ్చు. ఎందుకంటే ప్రాథమికంగా ఆధారాలు దొరికిన వాటిని బేస్ చేసుకుని అరెస్ట్ చేస్తుంటే కొంత ఎవరైతే సాక్షులు ఉంటారో వాళ్ళు ఇంకా బలంగా బహాటంగా చెప్తుండే. ఇప్పుడు లేట్ చేయడం వల్ల ఎక్కడి ఆధారాలను అక్కడ రూప్ మార్చే ప్రయత్నం కొంత జరిగి ఉండొచ్చు. అయినప్పటికీ నేను ఎంత పెద్ద క్రిమినల్ గాని మనం లాలో చూస్తాం ఎక్కడో ఒక మిస్టేక్ చేస్తాడు అదే దొరకబాటు ఇస్తాడు. దానికి ముందు నేను ఏం చెప్తా అంటే చక్కని రాజమార్గం ఉండగా ఈ సందులలో దూరుడు ఎందుకు. నేనేమంటున్నా ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ టెండర్లు పెట్టింది అనుకుందాం. ఏదైతే గవర్నమెంట్ సూచన మేరకు కేబినెట్ ఆమోదం మేరకు లేదా అక్కడ ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం మేరకు నువ్వు అనుమతితో చేస్తుంటే బాగుంటుండే. నువ్వు గల్లీలు ఎంచుకున్నావు, నువ్వు సందులు ఎంచుకున్నావు, సందులలో దూరినేవు అయిపోయినా ఇరుకపే నువ్వు. ఇప్పుడు కవిత అరెస్ట్ ఉంటుందా? మరి బరాబరి ఉంటది. ఇలా బరాబరి మేము చెప్తున్నాం కదా, కొంచెం లేట్ కావచ్చు, లేట్ కావచ్చు కానీ తప్పు చేసినోడు ఎప్పటికైనా. లేట్ అయినా బీజేపీకి మైలేజ్ వచ్చే అవకాశాలు ఎక్కడ లేవు కదా. బీజేపీ తనకు తాను అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేయాల్సిన పని చేస్తుంది, అది చేస్తుంది. దానికి రాజకీయానికి సంబంధం అంటగట్టడమే వాళ్ళకు. మీరన్నట్టుగా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి రాజకీయ పార్టీలకు అంటగట్టదు. ఇక్కడ మిషన్ కాకితయ్యకి సంబంధించి ఢిల్లీలో అవార్డులు ఇస్తారు, రాష్ట్రంలో అవినీతి జరిగిందంట, కాళేశ్వరానికి సంబంధించి అవార్డులు ఇస్తారు, ఇక్కడ అవినీతి జరిగిందంట, మరి ప్రజలు ఏది నమ్మాలి? అదే చర్చ ఇప్పుడు. ఇప్పుడు నేనేమంటున్నా రాష్ట్రంలో బండి సంజయ్ కావచ్చు, ఇతరత్ర నేతలు కిషన్ రెడ్డి కావచ్చు, ఇతరత్ర నేతలు అవినీతి జరిగిందంటారు, అసలు పరిపాలనే మంచిగా లేదంటారు. అక్కడ పోతే కేంద్రము అవార్డులు ఇచ్చుకుంటూ ఈ గ్రామం మంచుకుంది, ఈ మండలం మంచుకుంది, ఈ మున్సిపాలిటీ మంచుకుంది అని అవార్డులు ఇస్తుంది. సో మరి ఇందులో ఏది నిజం? మరి వాళ్ళు చెప్పడంలో విఫలమైతుండ్రా. సో ఆ గ్రామానికి వచ్చే నిధులు కేంద్రం ఇచ్చిన నిధులు కాబట్టి అంత అభివృద్ధి జరిగింది అని చెప్పడంలో విఫలమైతుండ్రా. లేకపోతే వీళ్ళు అంటే రాష్ట్ర నాయకత్వం ఒక మాట మాట్లాడి కేంద్ర నాయకత్వం ఒక తీరుగా ప్రవర్తిస్తే ప్రజలలో సందిగ్ధత ఉన్నది. దీన్ని కూడా క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అవార్డులు కానీ ఇంకా ఏవైనా ప్రోత్సాహకాలు కానీ అది ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు మేరకే కాదు, అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కూడా బాగుంది అని చెప్పలేకపోవడం